సభలో దయచేసి కూర్చో ఇస్తారు మీకు తర్వాత ఇస్తారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కొంతమంది సభ్యులు ఇచ్చిన 344 నిబంధనల కింద కూర్చోండి దయచేసి అవగాహన లేకపోయినా ప్లీజ్ ఒకే అంశం అడగాలని తెలిసి కూర్చోండి నిబంధనలు స్పష్టంగా చెప్తున్నప్పటికీ అడగాలని అనేక అంశాలను కలబోసి కావాలనే సభను తప్పుదోవ పట్టించాలని దయచేసి కూర్చోండి మిస్ ఇన్ఫర్మేషన్ అంటే అర్ధ సత్యాలని అసత్యాలని పంపాలని ఒక దురుద్దేశంతో కూడుకున్న శ్రీకాంత్ రెడ్డి గారు వ్యవహారంగా ఈ 344 కింద ఇస్తా తప్పకుండా ఇస్తారు కూర్చోండి నోటీస్ ఇచ్చినట్లు మనకు అర్థమైతా ఉంది సార్ తప్పకుండా ఇస్తారు కూర్చోండి మీకు మీకు అవకాశం వస్తుంది కూర్చోండి అదర్వైజ్ యు ఆర్ ఎంక్రోచింగ్ ఆన్ ది టైం yes ప్లీజ్ సార్ దయచేసి కూర్చోండి నేను ఈ సభలో కూర్చోండి తప్పకుండా ఇస్తాను కూర్చోండి ఇస్తాను కూర్చోండి ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారికి యువర్ టైం ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ ఒకనే సవాల్ చేస్తా ఉన్నా ప్లీజ్ మీరు యు విల్ గెట్ యువర్ ఆపర్చునిటీ ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ ప్లీజ్ ప్లీజ్ yes yes you will get important issue vinane vidane who is responsible for keeping this in a disorder isn't da kuchun dai ches kuchundi ఆయన తన సుదీర్ఘమైన ఉపన్యాసంలో సాక్షి లెక్కలు సాక్షి పేపర్లో రాసిన తప్పుడు రాతలు అర్ధ సత్యాలు అసత్యాలు తీసుకొచ్చి పవిత్రమైన శాసనసభ సమయాన్ని వృధా చేయడంతో పాటు ప్రజలకు అసత్యాలు చాటడానికి విశ్వ ప్రయత్నం చేశారు సార్ ఈ సభ ద్వారా నేను ఒకటే ఆయనకి ఈ సభ ద్వారా సవాల్ విసురుతున్నాను సార్ నిజంగా మీరు చెప్పిన అంశాల్లో సత్యాలు ఉంటే మీరు చెప్పిన అంశాలు నిజమని మీకు అనిపిస్తే రైతు ఆత్మహత్యల మీద ఈ సభ ద్వారా జగన్ మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా 86 పేర్లు అడ్రస్లతో సహా ఇవ్వండి 86 మంది ఏ బ్యాంకుల్లో అప్పులు చేశారు వాళ్ళు వాళ్ళ తల మీద ఎంతెంత అప్పులున్నాయి ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు నిజంగా రుణమాఫీ వల్ల అన్యాయం జరిగిందని ఆత్మహత్యలు చేసుకుని ఉంటే రైతులు నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పిన లెక్కల మీద ఆధారపడి ఆయనను నేను రాజీనామా చేయమని కనీసం ప్రతిపక్ష హోదా నుంచి అయినా దిగిపోతారేమో మీ ద్వారా నేను ఆయనకు సవాల్ చేస్తున్నాను స్వీకరించే దమ్ము ధైర్యం ఆయనకుంటే స్వీకరించమని కూడా అడుగుతా ఉన్నాను సార్ ఈ సభ ద్వారా ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను యావత్ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతున్నా రెండు ఎన్నికలకు పోదాం రెండు ఎన్నికలకు పోదాం ప్రజల దగ్గరికి వెళ్దాం దమ్ము ధైర్యం ఉందా ఎన్నికలకు పోవడానికి అని చెప్పి అడుగుతా ఉన్నా ధైర్యం ఉంటే రండి